హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ కస్టర్డ్ మిల్క్ అండ్ బ్రెడ్ స్వీట్ అండి. సింపుల్గా, టేస్టీగా, రుచిగా, ఎలాగో సమ్మర్ వస్తుంది కాబట్టి ఈ విధంగా బ్రెడ్తో స్వీట్ ట్రై చేసి పిల్లలకి, పెద్దలకి, వచ్చిన రిలేటివ్స్కి కూడా పెట్టి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎలాగో గులాబ్ జాములు, డబుల్ కా మిఠా కాకుండా ఒక్కసారి బ్రెడ్తో ఈ విధంగా స్వీట్ తయారు చేసి రిలేటివ్స్కి పెట్టినా మనం తిన్నా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ప్రిపేర్ చేసుకుంటున్నామండి బ్రెడ్ స్వీట్కి. ఒక కప్పటి పాలు కాచి చల్లార్చిన, బాగా మరిగించుకున్న పాలండి. మసల పెట్టుకోవాలన్నమాట పాలని. చురుచికి తగ్గట్టుగా షుగర్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కప్పు తీసుకొని అందులో 1 టీ స్పూన్ నిండా కస్టర్డ్ పౌడర్ తీసుకొని వేసేసుకొని కొద్దిగా చల్లారిన పాలని, కొద్దిగా పాలు యాడ్ చేసేసుకొని కస్టర్డ్ పౌడర్ కరిగేటట్టుగా స్పూన్తో ఇలా కలుపుకొని ఇలా లిక్విడ్గా చేసి దీన్ని కూడా పక్కన పెట్టేసేసుకోవాలి. వాటి రెండింటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై పాన్ పెట్టుకొని, పాన్ వేడవగానే స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పావు ముక్కంతా బటర్ కానీ లేదా 1 టీ స్పూన్ నిండా నెయ్యి కానీ ఏది అవైలబుల్లో ఉంటే అది వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. అంటే నేను స్ట్రెంగ్త్ని బట్టి మనం బ్రెడ్ తీసుకోవాలండి. బ్రెడ్ స్లైసెస్ నేను రెసిపీ చూపించడం కోసం ఓన్లీ 2 బ్రెడ్ స్లైసెస్తోనే చూపిస్తున్నాను అనమాట. గోల్డెన్ బ్రౌన్ వచ్చి కొంచెం లైట్గా, అంటే ఒక 70% క్రిస్పీగా అయ్యేటట్టుగా మీడియం ఫ్లేమ్ పెట్టి మరలేస్తూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టుగా బ్రెడ్ పీసెస్ని, స్లైసెస్ని కాల్చుకోవాలన్నమాట. నెయ్యి ఉంటే నెయ్యి, బటర్ ఉంటే బటర్, ఈ విధంగా అండి. ఇలా వచ్చిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని బ్రెడ్ స్లైసెస్ని పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్ని కడిగేసుకోవాలండి, లేదా వేరే ప్యాన్ అయినా పెట్టుకోవాలి, ఎందుకంటే మాడుతుంది బ్రెడ్ కాబట్టి. 2 కప్స్, అంటే మనం టీ తాగే కొంచెం మీడియం సైజ్ కప్స్, 2 కప్స్ పాలు వేసేసుకొని అందులోనే ఇంతకుముందు కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్, పాలు మరుగుతున్నప్పుడు కస్టర్డ్ పౌడర్ వెంటనే వేసుకొని ఉండలు కట్టకుండా స్పూన్తో కానీ ఏదైనా స్మాష్ చేసే దాంతో ఇలా నాన్ స్టాప్గా మీడియం ఫ్లేమ్ పెట్టి గట్టితనం వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. అస్సలు ఆగకూడదండి, స్పూన్ని ఆపకూడదనమాట, ఎందుకంటే తొందరగా ఉండలు గడ్డలు కట్టపోతుందనమాట. నాన్ స్టాప్గా కొంచెం గట్టితనం వచ్చేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. మధ్యలో కొద్దిగా స్టవ్ లో ఫ్లేమ్ పెట్టుకొని రుచికి తగ్గట్టుగా మనం ఆల్రెడీ పాలల్లో యాడ్ చేసుకున్నాం కాబట్టి దీంట్లో చిన్న చిన్న 3 టీ స్పూన్స్ ఉంటాయి కదా, దాంతో 3 టీ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ స్వీట్ అయితే బాగుండదండి. స్వీట్ లాగే తినాలి, మరీ ఎక్కువ ఉండకూడదు, మరీ తక్కువ ఉండదు. తింటే రుచిగా ఉండాలి, టేస్టీగా ఉండాలన్నమాట. ఇలా ఈ విధంగా కలుపుకొని స్మాష్ చేసుకొని చూడండి, ఈ విధంగా స్పూన్తో చూపిస్తాను. ఈ చిక్కదనం రావాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత దీన్ని పూర్తిగా ఫ్యాన్ కింద చల్లారబెట్టుకోవాలి. అది చల్లారేలోపు మనం బ్రెడ్ని స్లైసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, చల్లారిపోయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి స్మాష్ చేసుకొని మిక్సీ జార్ తీసుకొని ఈ కస్టర్డ్ అంతా జార్లోకి వేసుకొని, ఆప్షనల్ అండి, తేనె వేసుకోవచ్చు, లేకపోతే మన చాయిస్ అనమాట. ఆల్రెడీ షుగర్ వేసాం కాబట్టి మనకి ఇష్టం ఉంటే తేనె వేసుకోవచ్చు, లేదంటే లేదు, మేము ఏదో వేసామన్నమాట ఫార్మట్టికి. వేసేసి ఇలా మెత్తగా ఒక 1 మినిట్ అలాగే నాన్ స్టాప్గా మిక్సీ పట్టేసుకొని లిక్విడ్ లాగా చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా చేసుకొని ఇప్పుడు మనం బ్రెడ్ స్లైసెస్ని ఒక ప్లేట్లో కానీ లేదా గ్లాస్ జార్లో కానీ ఇలా పర్చేస్ చేసుకోవాలి. పర్చేసుకొని ఇంతకుముందు కలిపి పెట్టుకున్న కప్పటి పాలు చూసారు కదండి, ఆ పాలని కొద్ది కొద్దిగా స్పూన్తో ఇలా అప్లై చేస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా అప్లై చేస్తూ ఉండాలి స్పూన్తో. ఫస్ట్ స్పూన్తో వేసుకోవాలి మొత్తం బ్రెడ్స్ కన్నీ వచ్చేటట్టుగా పాలని లైట్గా ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా స్పూన్తో అప్లై చేసుకున్న తర్వాత ఒక్కసారి చేయితో ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉండాలన్నమాట. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత అలా పెట్టేసేసి చూడండి, మిగతా పాలను కూడా ఈ విధంగా వేసేసుకోవాలి. ఇలా పాలన్ని వేసేసిన తర్వాత వెంటనే కస్టర్డ్ మనం పట్టి పెట్టుకున్న కస్టర్డ్ లిక్విడ్ ఉంది కదండి, జార్తోనే ఇలా అప్లై చేసుకోవాలి మొత్తం బ్రెడ్ పీసెస్కి వచ్చేటట్టుగా చుట్టూ తిప్పుతూ ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా కస్టర్డ్ లిక్విడ్ వేసిన తర్వాత ఒక్కసారి మళ్ళీ చేతులతో ఇలా జార్ని పట్టుకొని చుట్టూ తిప్పేసుకోవాలి, ఎందుకంటే కస్టర్డ్ లిక్విడ్ మొత్తం పూర్తిగా బ్రెడ్స్కి పట్టేటట్టుగా ఇలా తిప్పేసుకొని మనం కాజు ఉంటే కాజు, పిస్తా ఉంటే పిస్తా, ఇలా బాదం ఉంటే బాదం, ఇలా స్పార్కిల్లాగా కొబ్బరి గీరే దాంతో ఇలా తురుముకుంటే సరిపోతుంది. అది చాయిస్ అండి. తర్వాత తుట్టి ఫ్రూటీ ఏవి అవైలబుల్ ఉంటే అవి, డ్రై ఫ్రూట్స్ కానీ ఇలా వేసేసుకొని 20 మినిట్స్ ఫ్రీజర్లో కానీ ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకొని చల్ల చల్లగా తర్వాత 20 మినిట్స్ తర్వాత బౌల్లోకి సర్వ్ చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది.